హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణలో 115 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించిన తరువాత జరిగిన ప్రచారం, సిట్టింగ్లందరికీ టికెట్లు ఇచ్చేశారు కేసీఆర్, సిట్టింగ్లంతా ఓడిపోతారు, సిట్టింగ్లపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని. సిట్టింగ్లపైన వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ కూడా నమ్ముతోంది సిట్టింగ్లపైన చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది అని. బీఆర్ఎస్ పార్టీ నమ్మడం, ప్రజలు నమ్మడం, ప్రతిపక్షాలు నమ్మడం, మీడియా నమ్మడం ఇవన్నీ పక్కన పెడితే ఓ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా నమ్ముతున్నారు నాపైన వ్యతిరేకత ఉంది అని. నా మీద కోపం ఉంది మీకు నాకు తెలుసు, నా మీద కోపం ఉంటే వదిలేయండి ఆ కోపాన్ని, కేసీఆర్ గారి పైన ప్రేమ చూపించండి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేద్దాం, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిని చేయడం కోసం నాకు ఓటేయండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే చేస్తున్న వినూత్న ప్రచారం ఇది. నా మీద కోపం ఉన్నా కేసీఆర్ పైన ప్రేమ ఉంది కాబట్టి నాకు ఓటేయండి, నాకు తెలుసు నాకు మీ మీద నా మీద మీకు కోపం ఉంటుందని, ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయను, నాకు ఓటేయండి అంటూ నేరుగా ఆ ఎమ్మెల్యేనే ప్రజల దగ్గరికి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపైన ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా కనపడుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ చేస్తున్న అభ్యర్థన ఇది. షకీల్ ఓటర్లను అభ్యర్థిస్తోంది, ఓటర్లను అడుగుతోంది కేసీఆర్ పైన ప్రేమతో నాకు ఓటేయండి అని. బీఆర్ఎస్ పార్టీ కూడా నమ్ముతోంది, బీఆర్ఎస్ పార్టీ కూడా గడిచిన ఎన్నికల్లో చెప్పింది, ఇప్పుడు చెప్పింది కేసీఆర్ని చూసే ఓటేస్తారు, కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓటేస్తారు, కేసీఆర్ నాయకత్వాన్ని చూసి ఓటేస్తారు, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం ఓట్లేస్తారు ప్రజలు, ఎమ్మెల్యేలపైన వ్యతిరేకతను పెద్దగా పట్టించుకోరు అని. సో 2018 ఎన్నికల్లో ఆ విషయం రూఢి అయింది, కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదు లాంటి విశ్లేషణలు చాలామంది చేస్తూ ఉన్నారు. ఆ విశ్లేషణలకు బలం చేకూర్చేలాగే ప్రజలు ఓట్లేస్తారో లేదో అనే ఆందోళన ప్రస్తుతం టిక్కెట్లు దక్కిన ఎమ్మెల్యేలకు కూడా ఉంది అనే విషయం అర్థమవుతుంది. దానిలో భాగంగానే ఎమ్మెల్యేలు ఈ తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సో నా మీద కోపం ఉన్నా కేసీఆర్ పైన ప్రేమతో నాకు ఓటేయండి అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేస్తున్న అభ్యర్థుల్ని ప్రజలు ఏ మేరకు పట్టించుకుంటారు, ఏ మేరకు వాళ్ళ కోరికను మన్నిస్తారనేది చూద్దాం.